తొమ్మిదవ కీర్తన. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపచేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకును. వారి మొర్రను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు, సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించునట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయి బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చియున్నాడు. దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కియున్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచుబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురుగాక. నీ సన్నిధిని జనములు తీర్పు పొందురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక.